లగ్నాధిపతి శుభగ్రహంతో కలిసి కేంద్రానందు కానీ కోణాల్లో కానీ ఉచ్చనందు కానీ స్వక్షేత్రందు కానీ బలముగా ఉన్నప్పుడు జాతకుడు పూర్ణాశవతులుగా అవుతాడు, అదేవిధంగా భాగ్యవంతులుగా అవుతూ ఉంటాడు. లగ్నమును శుభగ్రహములు చూస్తున్నప్పుడు కానీ లగ్నాధిపతి శుభగ్రహములతో కలిసి ఉన్నప్పుడు కానీ చంద్రుడు బలంగా ఉండే జాతకుడికి శరీర సౌఖ్యం కలవాడు అవుతాడు. లగ్నం, లగ్నాధిపతి, చంద్రుడు ఈ మూడు శుభగ్రహములతో కలిసి దృఢముగా ఉన్నప్పుడు జాతకుడు చాలా అందమైన వాడుగా తయారవుతుంటాడు, బలవంతుడిగా అవుతాడు. లగ్నాధిపతి పాపగ్రహంతో కలిసి ఆరోగ్యంది 12 స్థానంలో ఎక్కడైనా జాతకుడికి శరీర సౌఖ్యం కల వాడుగా తయారవుతూ ఉంటాడు. అదేవిధంగా 6/12 స్థానంలో ఎవరైనా సరే ఒకరు లగ్నంలో ఉన్నప్పుడు శుభగ్రహ దృష్టి లేనప్పుడు ఆ జాతకుడు బలహీనుడుగా అనారోగ్యవంతుడుగా తయారవుతూ ఉంటాడు. లగ్నాధిపతి నీచనందు కానీ నీచగ్రహంతో కలిసి కానీ నీచ స్థానందు కానీ పాపగ్రహ వర్గం నందు ఆ జాతకుడికి చెడు స్వభావం కలిగి రోగాలు పాలవుతూ ఉంటాడు. లగ్నాధిపతి కుజుడై లగ్నానందు ఉన్నప్పుడు పాపగ్రహంతో చూడబడితే ఆయుధాల వలన బాధపడుతూ ఉంటాడు. లగ్నంలో రవి, చంద్రు, కుజ, బుధ, గురు, శుక్ర కలిసి లేదా వారితో చూడబడినప్పుడు ఆ జాతకుడు అందమైన వాడుగా తయారవుతూ ఉంటాడు. శని గురువులు ఎవరైనా సరే లగ్నం నందు ఉంటే జాతకుడు శాంతపురుషుడిగా అవుతాడు. లగ్నము శని దుక్కోణమై లగ్నంలో శని కుజునితో కానీ లేదా శనితో కానీ రాహుతో కానీ కలిసి ఉన్నప్పుడు ఆ జాతకుడికి కొంత వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది, కుంటివాడు కూడా తయారవుతూ ఉంటాడు. లగ్నాలు 4, 6, 8, 12 స్థానాల్లో ఎక్కడైనా సరే సూర్యుడు కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ చేరి పాపుల శత్రుగ్రహంతో చూడబడినట్టయితే ఆ జాతకుడికి చెవిటితనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. 8వ స్థానంలో కుజుడు, శని, రాహువుడు చేరిన ఆ జాతకుడికి ముక్కుకు సంబంధించిన వ్యాధులు కలుగుతూ ఉంటాయి. 8వ స్థానంలో కుజుడు ఉంటే శని కలిసినప్పుడు, అంటే 8వ స్థానంలో కుజుడు ఉండి శనితో కలిసినప్పుడు లేదా శనితో చూడబడినప్పుడు ఆ జాతకునికి తగాదల వలన తలకు దెబ్బల వలన మరణం కలుగుతూ ఉంటుంది. లగ్నాలు 7/8 స్థానాల్లో శని గురువులు కలిసి ఉన్నప్పుడు రక్తంలో దోషాలు అనేది, లగ్నమున రవి రాహువులు కలిసినట్లయితే ఆ జాతకునికి తల చిన్నదిగాను దంతాలు పెద్దవిగా ఉంటాయి. అదేవిధంగా ద్వితీయాధిపతి గురువుతో కానీ చంద్రుడితో కానీ కలిసినప్పుడు 6, 7, 11 స్థానాల్లో నీచుడై ఉన్నప్పుడు ఆ జాతకుడికి మోగవాడిగా అవుతూ ఉంటాడు. లగ్నమున కుజరాహువులు ఉంటే జాతకుడికి పొట్టివారుగా అవుతూ ఉంటారు. లగ్నాధిపతి తృతీయాధిపతి రాహువులు ఉంటే జాతకుడికి పుట్టితనం అనేటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి అదేవిధంగా తృతీయాధిపతి రాహువు కలిసి ఉంటే కవల పిల్లలుగా పుడుతూ ఉంటారు. 8వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ రవి కానీ కలిసి ఉండే జాతకునికి అవమానం జరుగుతూ ఉంటుంది. ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే కుటుంబ సభ్యులంట అభిమానం ఎక్కువగా ఉంటుంది. తృతీయంలో లగ్నంలో ఉంటే సోదరుల అభిమానం పొందుతూ ఉంటాడు. 5వ స్థానాధిపతి లగ్నంలో ఉంటే పుత్రుల గౌరవం పొందుతూ ఉంటారు. 6వ లగ్నంలో ఉంటే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు, శత్రు నష్టం చేయిస్తారు. 7వ లగ్నంలో ఉంటే జాతకునికి తన మాట వలన భార్య కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. 8వ లగ్నంలో ఉంటే జాతకునికి ఆలోచన ప్రవర్తన మొత్తం కూడా అనుకూలంగా ఉంటాయి. 9వ లగ్నంలో ఉంటే జాతకునికి అభిప్రాయ భేదాలు తలెత్తుతూ ఉంటాయి, అయినా సరే గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. 10వ లగ్నంలో ఉంటే జాతకునికి ఆదాయం లభిస్తుంది, గౌరవ మర్యాద లభిస్తాయి, విద్యార్థులకి స్కాలర్షిప్ వలన ఉన్నత విద్యాయోగం కల్పిస్తూ ఉంటుంది. 11వ లగ్నంలో ఉంటే సోదరుల ఒకరి మాట విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది, ధన సంపాదన చేస్తూ ఉంటారు. 12వ లగ్నంలో ఉంటే ధనవ్యయం చేస్తూ ఉంటారు. లగ్నాధిపతి తృతీయాధిపతి పరివర్తనం చెందితే కుటుంబంలో కలహాలు జరిగి కొత్త అన్యోన్యత నశించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి తృతీయాధిపతులు ప్రవర్తన చెందితే అన్నదమ్ముల మధ్య అన్యోన్యంగా ఉంటారు, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి చెద్దాలు ప్రవర్తన చెందితే తల్లి వైపు బంధువుల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి శిష్టమాధి పరివర్తన చెందితే అందరితో కలిసి ముందుకు వెళ్ళి ఎక్కువగా రాజీ పడుతూ ఉంటారన్నమాట.
లగ్నాధిపతి సప్తమ స్థానానికి ప్రవర్తన చెందినట్టయితే దాంపత్య సౌఖ్యం అనేది కలిగి ఉంటారు. లగ్నాధిపతి అష్టమ స్థానాధిపతి ప్రవర్తన చెందితే స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ నిరాశ గురవుతూ ఉంటారు వీరు. లగ్నాధిపతి నవమాది స్థానాధిపతి ప్రవర్తన చెందితే జాతకునికి పెద్దలాంటి గౌరవం ఉంటుంది. అదేవిధంగా లగ్నాధిపతి దశమ స్థానాధిపతి ప్రవర్తన చెందితే రాజకీయాల్లో ప్రముఖులుగా కలిసిమెలిసి ఉంటారు. లగ్నాధిపతి ద్వాదశాది ప్రవర్తన చెందితే శరీరము అనారోగ్యంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ధనుభావం విషయంలో లగ్నాధిపతి పూర్ణచంద్రుడితో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి శాంత స్వభావంగా మారుతాడు. లగ్నాధిపతి క్షీణచంద్రుడితో కలిసినప్పుడు జాతకుడు కోపిష్టిగా మారుతాడు. లగ్నాధిపతి బుధుడితో కలిసి బలవంతుడై జాతకుడికి విద్వాంసుడిగా గణితమునందు సాహిత్యం ప్రవేశం కలవాడుగా తయారవుతూ ఉంటాడు. దోషరహితుడైన లగ్నాధిపతి కేంద్ర కోణం ముందు కానీ కోణాల్లో కానీ 11వ స్థానం ఉన్నప్పుడు ధనవంతుడిగా కీర్తివంతుడిగా ఉంటాడు. లగ్నాధిపతి 3వ స్థానం నుండి 9, 10, 5 స్థానాలు కలిసి గురువుతోను కలిసి ఉన్నప్పుడు లేదా గురువుతో చూడబడినప్పుడు మంచి దాతగా మిగిలిపోతూ ఉంటాడు. అయితే లగ్నంలో గురుడు ఉంటే స్థూలకాయత్వం పెరుగుతుంది. లగ్నము జలరాశి అయి శుభగ్రహాలతో కూడి ఉంటే స్థూలకాయత్వం పెరుగుతుంది. లగ్నము జలరాశుల్లో ఉన్న గురుచే చూపడిన జాతకుడికి స్థూలకాయత్వం అనేది చెందుతూ ఉంటారు. అదేవిధంగా లగ్నంలో శుష్క గ్రహాలు ఉన్నప్పుడు కూడా శరీరమైన శక్తి బక్కగా ఉంటుంటారు. లగ్నాధిపతి శుష్యగ్రహమై జాతకులకు పుషించిన శరీరాన్ని ఇస్తుంది. అదేవిధంగా దోషరహితమైన లగ్నాధిపతి కేంద్రంలో కానీ కేంద్ర కోణంలో ఉంటే దేహ సౌఖ్యం బాగుంటుంది. లగ్నాధిపతి స్వక్షేత్రం కానీ ఉచ్చం కానీ మిత్రక్షేత్రంలో కానీ శుభగ్రహాలతో కూడి ఏదైనా శుభగ్రహంతో ఉన్నప్పుడు జాతకునికి శరీర సౌఖ్యం అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా లగ్నాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉంటే దేహ సౌఖ్యం అనేది లేనివారుగా ఉంటారు. లగ్నాధిపతి పాపలతో కూడి ఉంటే జాతకునికి దేహ సౌఖ్యం అనేది అసలు ఉండదు. ఈ విధంగా మనకు ధనుభావం గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క పాయింట్స్ మొత్తం కూడా పేపర్ మీద రాసుకొని వివరంగా చదువుకున్నట్టయితే ధనుభావంలో కొన్ని విశేషాలు అనేవి మీకు తెలుస్తాయి. ధనుభావం అంటే లగ్నం. లగ్నాధిపతి పాపిగా ఉన్నప్పుడు ఎక్కువ నగరంలో ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలతో కలిసినప్పుడు కొత్త ఉపయోగం చేసే అవకాశం ఉంటుంది. తదుపరి ద్వితీయం ధనస్థానం గురించి తెలుసుకుందాం. నమస్కారం.